అసమర్థుడైన పుత్రరత్నం కోసం చంద్రబాబు చర్యలు సరికాదు. లోకేష్ చంద్రబాబులపై విజయ సాయి రెడ్డి సెటైర్. సీఎం తలుచుకుంటే హైకోర్టు సీజేలు జడ్జిలు క్షణంలో బదిలీ అవుతారు. ఆలయాల ఘటనపై ఘాటుగా స్పందించిన పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో కొనసాగుతున్న విగ్రహాల ధ్వంసం, విశాఖలో వినాయక విగ్రహం ధ్వంసం చేశారన్న విష్ణువర్ధన్ రెడ్డి. నోరు అదుపులో పెట్టుకో, మాటల మనుషులం కాదు చేతలు కూడా చూపిస్తామంటూ బాలయ్య ఉగ్ర రూపం. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దారుణం, వాడుకోవడం వదిలేయడం చంద్రబాబుకు అలవాటు. రామతీర్థంకు బయలుదేరిన శైలజానాథ్ మార్గం మధ్యలో అరెస్టు చేసిన పోలీసులు. త్వరలో రాష్ట్ర వ్యాప్త యాత్ర, దాడులు జరిగినా ఆలయాలను సందర్శిస్తామన్న సోము వీర్రాజు. హిందూ దేవుళ్లను చూస్తేనే మతి తప్పుతారా? జగన్కు మాధవిలత కౌంటర్. ఆవుకు వెళ్లిన సీఎం జగన్, చల్ల రామకృష్ణారెడ్డి కుటుంబానికి పరామర్శ. నీకేం పోయే కాలం వచ్చింది, బండి సంజయ్పై అంబటి ఆగ్రహం. కృష్ణా బోర్డును తరలించొద్దు, విశాఖకు మార్చడం తుగ్లక్ చర్య అని తులసిరెడ్డి మండిపాటు. అన్ని మతాలు సమానమే, కావాలనే ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నారన్న ఆనం రామనారాయణ రెడ్డి. ఏపీలో పలు గ్రామాలు మున్సిపాలిటీల్లో విలీనం, మంగళగిరి మున్సిపల్ పరిధిలోకి రానున్న అమరావతి గ్రామాలు. బీజేపీ జనసేన రామతీర్థం ధర్మయాత్రను అడ్డుకోవడంపై ఆగ్రహ జ్వాలలు, రాష్ట్ర వ్యాప్తంగా ఇరు పార్టీల కార్యకర్తల ఆందోళనలు. పోలీసుల అదుపులో భూమా అఖిలప్రియ, బోయినపల్లి కిడ్నాప్ వ్యవహారంలో విచారణ. టీడీపీ నేత సోమిరెడ్డికి సోకిన మహమ్మారి, ఇంట్లోనే చికిత్స పొందుతున్న సోమిరెడ్డి. విశాఖలో హబ్ ఏర్పాటుకు అగ్రరాజ్యం ఆసక్తి, సీఎం జగన్ ను కలిసిన యుఎస్ కాన్సులేట్ జనరల్. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అరుప్ గోస్వామి ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్. పోలవరంలో మరో కీలక అంకానికి శ్రీకారం, స్పిల్ ఛానల్ లో కాంక్రీట్ పనులు ప్రారంభించిన మెగా ఈవెంట్. భారత్ లో త్వరలోనే వ్యాక్సిన్ పంపిణీ, తెలంగాణలో 1500 కేంద్రాలు ఏర్పాటు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీని సాధిస్తాం, ఎంపీలు ఎమ్మెల్యేలు అంతా ఢిల్లీ వెళతామన్న ఎర్రబెల్లి. హైదరాబాద్ లో కిడ్నాప్ కలకలం, కేసీఆర్ బంధువులు ముగ్గురు కిడ్నాప్, కాసేపట్లోనే విడుదల. బండి సంజయ్ వర్సెస్ వినయ్ భాస్కర్, సీఎం పై వ్యాఖ్యానిస్తే నాలుక చీరేస్తామన్న చీఫ్ విప్ వినయ్ భాస్కర్. సిద్ధంగా ఉండండి, రేపు ట్రైలర్ చూపిస్తాం, కేంద్రాన్ని హెచ్చరించిన రైతులు. సిద్ధంగా ఉన్న 7 కోట్ల వ్యాక్సిన్ డోసులు ధర ఖరారు కాకపోవడంతో పంపిణీ ప్రారంభం. దేశంలో పెరుగుతున్న బర్డ్ ఫ్లూ కేసులు, రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం. ఇస్రో సీనియర్ శాస్త్రవేత్తపై విష ప్రయోగం, సంచలన విషయాలు చెప్పిన తపన్ మిశ్రా. వెళ్తూ వెళ్తూ చైనాపై కసి తీర్చుకుంటున్న ట్రంప్, పేమెంట్ యాప్లపై నిషేధం.
అత్యధిక స్థాయికి చేరుకుంటున్న పెట్రోల్ ధరలు డీజిల్ 25 పైసలు పెంపు వరుస లాభాలకు బ్రేక్ సెన్సెక్స్ 263 నిఫ్టీ 66 పాయింట్లు నష్టం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి